సార్ ఇద్దరు స్టేజ్ మీదే ఉన్నారు, బట్ దెన్ నాకు ఎందుకో ఎప్పటి నుంచో సార్తో ఇందాక మాట్లాడినప్పుడు కూడా అసోసియేట్ అయి ఉన్నాను. సో ఒకసారి ఐ వాంటెడ్ శివలింగ ప్రసాద్ గారు స్పీక్ అండి. సో కృష్ణప్రసాద్ గారు మాట్లాడితే బాగుండే సార్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇంత దూరం వచ్చి మీరు అందరూ మాకోసం వెయిట్ చేసినందుకు రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ, నిజంగా చాలా హ్యాపీ అండి. నేను 1987లో స్టార్ట్ చేసి చిన్నోడు పెద్దోడు ఫస్ట్ సినిమా నాది, తర్వాత మీ అందరికీ తెలుసు ఆదిత్య 369. ఇవాళకి అంటే రేపు జస్ట్ ఇంకొక 15-20 డేస్లో 25 ఇయర్స్ ఫినిష్ చేసుకుంటుంది ఆదిత్య 369. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బాలయ్య బాబు నా మీద నమ్మకంతో. ఆ రోజు నేను చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడే ఆయన అప్పుడు చాలా పెద్ద హీరో, అంటే అప్పుడు ముద్దులు మాయ, బలే దొంగ ఒకటి కాదు బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న టైంలో ఒక కొత్త కథ చెప్పంగానే వెంటనే ఆయన నమ్మి నాకు వెంటనే అటువంటి అవకాశాన్ని ఇచ్చి ఒక పెద్ద నిర్మాతం చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య బాబు. అలా అది తర్వాత నేను పెద్ద బ్యానరే అనుకుంటూ వచ్చారు, మళ్ళీ నాకు వంశానికి ఒకటి ఇచ్చారు సూపర్ సినిమా, మీకు తెలుసు 32 సెంటర్స్ 100 డేస్ ఆడింది వంశానికి ఒకడు. తర్వాత మళ్ళీ పిలిచి నేను గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ వెంటనే బలేవాడి బాస్ ఇచ్చారు, తర్వాత మిత్రుడు ఇచ్చారు. ఇట్లా 4 చిత్రాలు ఇచ్చినందుకు ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తర్వాత చిన్న గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ మంచి చిత్రం చేయాలి చేయాలనుకున్న ఇంత గ్యాప్లో నన్ను నమ్మి నేను డైరెక్టర్ గారు మోహన్ కృష్ణ గారు ఒక కథ వినిపిస్తే ఆయన చాలా అద్భుతంగా మార్చి వెంటనే నాన్నగారికి చెప్తే మళ్ళీ ఆలోచించకుండా మళ్ళీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇవాళ మళ్ళీ నేను ఇంత సక్సెస్గా రావడానికి కారణమైన నాన్నగారికి నా కృతజ్ఞతలు. ఇవాళ ఏంటంటేనండి ఆదిత్య 369లో అప్పుడు ఎంత ఆనందపడ్డానో మళ్ళీ అంత ఆనందాన్ని ఈ జెంట్లమెన్ నాకు ఇచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆడియన్స్. కొత్తదా నన్ను ఎప్పుడు తీసుకుంటాను అనుకున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.